వెల్కమ్ టు అవర్ ఛానల్. మే నెలలో 16వ తేదీ నుంచి గ్రహస్థితిలో మార్పుల వలన మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ముఖ్యంగా ఈ మాసంలో ద్వితీయార్థంలో కూడా ఎన్నో మిష్టమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మకర రాశి వారికి సంబంధించినటువంటి రహస్యాధిపతి అయినటువంటి శనిగ్రహము రాశిలోని సంచారం చేస్తూ ఉన్నాడు. రహస్యాధిపతి రాశిలో సంచరించడం అనేది ఎంతో యోగదాయకం, చక్కగా అనుకూలంగా ఉంటుంది. చేసినటువంటి పనులలో అనుకూలతలు వస్తూ ఉంటాయి. కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా రాశిలోని శని యొక్క సంచారము, అదేవిధంగా ద్వితీయ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారము జరుగుతూ ఉన్నటువంటి కారణం చేత ఎటువంటి పని చెయ్యాలి అని సంకల్పం ఉన్నప్పటికీ కూడా సంకల్పం అనేది చక్కగా సిద్ధిస్తుంది. ధన ధాన్య లాభాలు కూడా కనిపిస్తున్నాయి. భూ సంబంధమైనటువంటి విషయాలలో కూడా ద్వితీయార్థంలో అనుకూలతలు అనేటటువంటివి ఏర్పడుతూ ఉన్నాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు దాదాపుగా అనుకూలతలు కలిగిస్తూ ఉన్నాయి. గృహ సంబంధమైన విషయాలలో శుభకార్యాలు చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. ఈ మకర రాశి వారికి 6వ స్థానంలో సంచారం చేసినటువంటి కుజుని యొక్క ప్రభావము అనేది ఈ మకర రాశి వారిపైన ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఈ మకర రాశి జాతకులు ఎక్కువగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దానితో పాటుగా మకర రాశి వారికి 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి గ్రహాల యొక్క ప్రభావము అనేది మకర రాశి జాతకులకు విశేషవంతమైనటువంటి యోగాలను కలిగిస్తూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే 5వ స్థానంలో సంచారం చేసేటటువంటి గ్రహాలు అనేవి సంపూర్ణమైనటువంటి శుభాలను, సుఖాలను, సంతోషాలను, ఆనందాలను కలిగిస్తూ ఉంటాయి. ఖర్చులు అనేవి కూడా అధికమవుతూ ఉంటాయి. అయితే ఖర్చులు తగినటువంటి విధంగా ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. ఆదాయం కూడా చేతికి సమయానికి అందుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో చేపట్టినటువంటి పనులలో స్వల్పంగా అవరోధాలు అనేవి ఏర్పడినప్పటికీ కూడా దిగ్విజయంగా వాటన్నింటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కొన్ని ప్రధానమైనటువంటి విషయాలలో కూడా శుభవార్తలు కూడా వింటారు. మకర రాశి వారికి మే 16 తర్వాత నుంచి కూడా అన్నీ కూడా శుభయోగవంతమైనటువంటి కాలంగానే ఉండబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.